అబ్కారి శాఖలో హోలోగ్రామ్ టెండర్లు కేటాయింపు జరిగిన తీరు చూస్తే భారీ గోల్మాల్ సాగినట్లు ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది. డిపార్ట్మెంట్లోని పెద్దసారు తెలివిగా వ్యవహరించి అయిన వారికి టెండర్ను సమర్థవంతంగా కట్టబెట్టేసిన ఏలిన వారికి మాత్రం ఇంకా సమాచారం లేదట. ఎంత వింత, ఆబ్కారి శాఖలో హోలోగ్రామ్ మ్యాజిక్ చేస్తున్న ఎక్సైజ్ దొర లాజిక్ నిజంగానే ఎవరికి అంతుపట్టడం లేదా, లేదా వారికి తెలిసే జరుగుతున్న నాటకమా? ఈ టెండర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారి తనకు అనుకూలమైన యూఫ్లెక్స్ కంపెనీకే టెండర్ ఖరారు చేశారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలున్నా ప్రభుత్వం చేత జీవో కూడా జారీ చేయించుకున్నారు. హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్గా ప్రాజెక్టుకు నామకరణం చేసి మరీ నడిపించిన ఈ తతంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నా సర్కార్ పెద్దలు నోరు మెదపటం లేదు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్స్ ప్రాజెక్టు దక్కించుకున్న యూఫ్లెక్స్ కంపెనీ యాజమాన్యంతో అప్పటి ఎక్సైజ్ బాస్కున్న సాన్నిహిత్యం వల్లే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపించారనే అభియోగాలు చాలా బలంగా వచ్చాయి. అయిన వాళ్లకు హోలోగ్రామ్ టెండర్ కట్టబెట్టేందుకు తహతహలాడిన అప్పటి ఎక్సైజ్ బాస్ బిడ్స్ వేసిన 6 గురిని ఎలా తప్పించేశారు? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న పెద్ద ప్రశ్న. ఈ 500 కోట్ల బిగ్ డీల్లో ఐఏఎస్ల మైండ్ గేమ్ గురించే అసలు రచ్చ అంత. కన్సల్టెంట్తో కథ నడిపించి పొరుగు సేవలతో పరవశించి నిబంధనలకు నీళ్లొదిలి మరీ మద్యం సీసాలకు స్కామ్ల హోలోగ్రామ్ అంటగట్టిన వైనంపైన కొన్నాళ్లు మౌనం పాటిస్తే అంతా అదే సర్దుకుపోతుందిలే అనే పాత ఫార్ములానే అప్పటి ఎక్సైజ్ ద్వారా ఫాలో అయ్యారు. హోలోగ్రామ్ టెండర్లు ప్రాసెస్ చేయాల్సిన కమిటీని పక్కన పెట్టి మరీ టెక్నికల్ కమిటీ పేరిట అస్మదీయులతో కథ నడిపించిన పెద్దసారు ఈ ఎపిసోడ్కు కొత్త ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కన్సల్టెంట్ ప్రతిపాదనల మీద న్యాయ విభాగం అభిప్రాయం తీసుకోవాల్సిన కనీస బాధ్యతను కూడా విస్మరించిన ఆయన అసలు నోటిఫై చేయకుండానే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఎపిట్కోకు బాధ్యతలు అప్పగించేశారు. ఆ తర్వాత ఎపిట్కో నుంచి ప్రైవేట్ కన్సల్టెంట్కు ఈ వ్యవహారాన్ని బదలాయించేశారు. వాస్తవానికి బిడ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వ రంగంలో కొమ్ములు తిరిగిన కన్సల్టెన్సీలున్నప్పటికీ ఎపిట్కో ఒక ప్రాజెక్ట్ అసోసియేట్ కు ఈ ప్రాసెసింగ్ బాధ్యతను అప్పగించాలని సూచించటం, దానికి ఎక్సైజ్ సారు తలూపటంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఎద్దు ఈనిందంటే దూడను గుంజకు కట్టేయమన్న చందాన ఆ ప్రాజెక్ట్ అసోసియేట్ చెప్పిందే తడవు. 6 బిల్డర్లను ఈ హోలోగ్రామ్ టెండర్ ప్రాసెస్ నుంచి తప్పించాలని కమిషనర్ నిర్ణయించారు. ఇక రంగంలో మిగిలింది 3. వారిలో యూఫ్లెక్స్ కు టెండర్ ఖరారు చేయడానికి కమిషనర్ నిర్ణయించారు. వాస్తవానికి ఆ బిడ్డర్ల సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి రంగంలోకి దిగాల్సిన ప్రభుత్వ కమిటీని అటకెక్కించిన కమిషనర్ నిపుణుల కమిటీ పేరుతో తన అనుయాయులను రంగంలోకి దింపేసి యూఫ్లెక్స్ కంపెనీకి అనుకూలంగా టెండర్ ప్రాసెస్ చేయించారు. ఇందుకోసం కొందరు ఢిల్లీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.